బాగానే ఉంది. పైగా పథకాలు ఎక్కువ పెట్టేసి జనాభాని కొంచెం వాళ్ళకి అందితే ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. అన్ని పథకాలు బాగానే ఆలోచిస్తున్నాడు. ఈ నిక్కర్దే కొంచెం తాగేవాళ్ళు కొంచెం ఇబ్బంది. అంటే అన్ని బ్రాండ్లు పెట్టడంలా ఈరోజు తాగిన బ్రాండ్ రేపు ఉండదు, రేపు తాగిన బ్రాండ్ ఎల్లుండి ఉండదు. అట్ట మళ్ళీ బార్లలో దొరుకుతున్నాయి. బార్లకి దీనికి ఏం తేడా? మళ్ళీ ఆడ ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా. లేకుండా చేస్తే అందరూ బాగుపడతారు. తీసేస్తే ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. మళ్ళీ మనం రామారావు ఒక సూర్య చేసినట్టు ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఎట్లా నడుస్తుంది ఇంకొక చూడాలి. సూపర్. వాళ్ళదైతే వాళ్ళ వల్లే ఈ పొద్దు మొన్న కరోనాది కూడా ఫస్ట్ క్లాస్కి వాళ్ళ వల్లే నడుస్తుంది. అది జగన్ చేయటం ఫస్ట్ వాలంటీర్ది ఏ స్టేట్లో లేకుండా మన స్టేట్లో మంచిగా. అప్పుడు తిరిగి తెస్తున్నారు ముసలోళ్ళు, ఇప్పుడు తిరగకుండా వీళ్ళే చేసేస్తున్నారు. వాలంటీర్ మాత్రం మంచి ఆలోచన ఎక్కడా లేదు. మన పక్క బాగా ఫస్ట్ క్లాస్గా ఉంది వాలంటీర్. ఎటువంటి పరిస్థితిలో గెలవరు. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు వైసీపీది ఆల్రెడీ ఇక్కడ వచ్చి 38,000 చిల్లర ఓట్లు పడినాయి. ఎందుకంటే గోపాల్ రెడ్డి 30 ఏళ్ళు ఇక్కడ పరిపాలించాడు. కానీ వాళ్ళ మీద ఏ ఒక్క మంచి కార్యక్రమం లే. కొడుకు మెయిన్ సరిలేరు. అందుకు ఎమ్మెల్యే గారు మధు గారు మన కరోనాలో కూడా ఇంటింటికి చీరలు, గుడ్లు, కూరగాయలు ఏదంటే అది సప్లై చేశాడు. ఇప్పటివరకు #1 మధుసూదన్ రెడ్డి గారు. నాకు కూడా రేషన్ కార్డు తీసేశారు. ఎందుకంటే నా పేరు మీద కారు ఉండదన్నారు. మా అమ్మకి ఇంతకుముందు పింఛన్ 2,000 ఇస్తున్నారు, అది కూడా తీసేశారు. మా అమ్మ మా ఇంట్లోనే ఉండదని మంచిది. కానీ తీసేసారు, కొంచెం బాధపడతారు. కానీ మంచిదే. నా అలాంటి వాడు కావాలి ఎవరికైనా. కానీ ఉద్యోగాల వాళ్ళకు ఉన్నప్పుడు తీసేయటం మేలే కదా. ఒక తల్లికి అన్నం పెట్టలేని వాడు వాడేం బిడ్డ అవుతాడు? ఇంకొకరు పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇమ్మనండి, మంచిది. ముక్కాల భాగం పేదవాళ్ళ కోసమే. ఇప్పుడు నన్ను కొట్టారు పర్వాలేదు, ఎందుకంటే ఇన్ని రోజులు ఇస్తున్నారు. ఇప్పుడు ఇవ్వలేదని బాధ ఏమి లే. నేను నా తల్లికి అంత అన్నం పెట్టలేనప్పుడు నేనేం పెట్టని? నన్ను ఇన్నేళ్ళు కని పెంచింది దానికి అంత అన్నమే పెట్టలేనప్పుడు నా బతుకు దేనికి? నేను అడక్క తిన్నా నా తల్లిదండ్రులు కాపాడాలి. 30 లక్షల పట్టాలు ఇస్తామన్నారు కదా, దాని గురించి మీ ఉద్దేశం? 25వ తారీఖు ఇస్తామన్నారు. ప్రస్తుతానికి మా పక్క అయితే చేస్తున్నారు. అవంతా మొన్నే 3 రోజుల ముందు ఈడ గాలిగోపురం పడిపోయింది. 2011లో పడిపోయింది, తెలుగుదేశం పీరియడ్లో పడిపోయింది. వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడే లేడు. మినిస్టర్ గోపాల్ రెడ్డి శ్రీకాళహస్తి మినిస్టర్, నీటితర శాఖ ఉన్నాడు, అడవి శాఖ ఉన్నాడు. వాళ్ళ ఇంటికాడ పోతే కూడా అసలుకి పట్టించుకునే దిక్కులే. అట్టడితే మన మధుసూదన్ రెడ్డి ఇంటి పటాలతో కూడా వాళ్ళ పేరు మీద చేసి ఇచ్చేసాడు. ఆడ అంకనం 3 లక్షల రూపాయలు ఉంది. ఈడ కూడా అంత రేట్ లేదు. సన్నిధి వీధిలో అంత ఉన్నది. అది ఈ పొద్దు వాళ్ళు దేవుళ్ళ కొలుస్తున్నారు. ఆయన పట్టించుకున్నారు, #1గా చేస్తున్నాడు. 30 ఏళ్ళ చరిత్రలో కాళాస్తిని ఇంత ఇదిగా పట్టించుకునేవాళ్ళు లేడు. తెలంగాణలో బీజేపీ వచ్చింది, మరి ఇక్కడ ఏమైనా అవకాశం ఉందా? వచ్చే ఛాన్సే లేదు ఇక్కడ. ఆడేందుకంటే తెలంగాణ సీఎం కొంచెం ఉడుకుదొడుకులు ఎక్కువ ఉన్నాయి. పైగా వాళ్ళ పరిపాలన అంతా వాళ్ళ ఇంట్లోదే. ఆడ కొంచెం కాంగ్రెస్లా, తెలుగుదేశంలా. కాంగ్రెసే వాళ్ళకి ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెసే అడ్రస్ లేదు. సేమ్ ఏడు కూడా కాంగ్రెస్ అడ్రస్సే ఉండదు. ఇప్పుడు జనసేనకి ఏమైనా అవకాశం ఉందా? ఈ పక్క అయితే లేదు నాన్న. ఆ పక్కే మన ఇల్లు. కానీ ఈ పక్క అయితే ఎవరు ఏదో షో కేసు లాగా సినిమాకి పనికొస్తారు, మనకు రాజకీయాన్ని పనికిరాదు. ఫస్ట్ క్లాసే చేస్తున్నాను నాన్న. మందు ఎత్తేస్తే ఇంకా సూపరు, ఇంకా ఫస్ట్ క్లాస్. 5 ఏళ్ళ తర్వాత తీసేస్తున్నారు కదా, వేసి చూస్తాం తీస్తారు తీలే. కానీ ఇప్పుడు మాత్రం మందు మీదే పరిగెత్తుంది. వాలంటీర్ వ్యవస్థ #1 ఈ స్టేట్కే. చాలా బాగా వాలంటీర్లు అందరూ తిరుగుతూనే ఉంటారు. డోర్ టు డోర్ ఇస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలని ఇస్తున్నారు. మన కరోనా టైంలో వాళ్ళు లేకపోతే పరిస్థితి అధ్వానం అయిపోయింది. చాలా బాగుంటుంది. అవి తొలగించిన వల్ల మంచిదే, ఎందుకంటే అది నిజమైన పేదవాడు చేస్తూ ఉంది. ప్రతి ఒక్కరికి ఎవరికి ఈరోజు 2 వీలర్ లేకుండా లేదు, ఒక సెల్ ఫోన్ లేకుండా లేదు. అలాంటి వాళ్ళకి అంత రేషన్ కార్డు పెరిగేయడం వల్ల తప్పు లేదు. అవి నిజమైన పేదవాడు చేరిందంటే ఐ అప్రిషియేట్ హిమ్ అన్నారు. లోన్ అయితే రాలేదు. బండికి లోన్ అన్నారు. తిరగడం ఎంతవరకు లోన్ వచ్చిందిరా పాడు. చెప్పామా బ్యాంక్ లో అకౌంట్ తీసుకున్నాడు ఆ బ్యాంక్ తిరిగాము ఏదేదో ఆధార్ కార్డ్ జాయింట్లు అవి జాయింట్లు ఈ జాయింట్ తిరగడం ఒక 2000 3000 మా జేబులో నుంచి ఖర్చులు తప్ప లోన్ వచ్చిందిలా పాడు అంతే ఇప్పుడు కూడా అంతే ఇల్లున్నా అంతే వాళ్ళున్నా అంతే ప్రజలకైతే అంతే ఇప్పుడు ఒక 100 మందిలో 5 మంది బాగుపడతారు మిగతా 99 మంది పరిస్థితి ఓకే థాంక్స్ చేర్తా ఉండది కొందరు చేరడం లేదు అది వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది వాలంటీర్ బాగానే పని చేస్తున్నారు సార్ కొన్ని వాలంటీర్ అయితే పొగురు పట్టిన వాళ్ళు ఉన్నారు కొన్ని వార్డుల్లో కొన్ని వాళ్ళు బాగా చేస్తున్నారు తిరిగి సమాచారాలు చేసుకుంటున్నారు అన్నీ చేసుకుంటున్నారు ఏదన్నా లేదని చెప్తే కొందరు అయితే తలక తినే వాళ్ళు అయితే ఏదేదో మాట్లాడతారు బెస్ట్ మరి సార్ పవన్కి ఏమైనా అవకాశం ఇస్తారా ప్రజలు లేదండి ఓడిపించినా కూడా వాడికి వేస్ట్ లేదు ఏ పార్టీ గెలిచినా ఒకటే సార్ ఇప్పుడు జగన్ పాలన ఎలా ఉంది బాగానే ఉంది పర్వాలేదు పథకాలు అందరూ చేరుతున్నాయా బాగానే ఉంది మీకు తెలిసిన బాగున్న పథకాలు చెప్తారా బాగా జరుగుతూ ఉన్నాయి పథకాలన్నీ పింఛన్లు గింఛన్లు బాగానే అందరికి ఇస్తూ ఉన్నారు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది బాగానే ఉంది సార్ తిరిగి చేస్తున్నారు చేస్తున్నారు ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తూ ఉన్నారు అన్నీ బాగానే చేస్తూ ఉన్నారు సమాచారాలు అందిస్తున్నారు అన్ని సమాచారం అన్నీ అందిస్తూ ఉన్నారు మారిగా ఉండదు ఏం పెద్దగా ఇదిగా లేదు పథకాలు పెట్టినారే కానీ ఇది లేదు కాలువలు పాడు ఇవన్నీ చేయటం లే ఎస్ఎస్ కెనాల్ ఉన్నది పూర్తిగా పని చేయలేదు దాన్ని రోడ్లు హైవేస్ పోయేదాన్ని సాగుగా ఉన్నది అవి చేస్తే కదా వాళ్ళకి 10 అవి తీస్తే ఏమీ లాభం చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది పరిస్థితి అదే ఒక మార్గం ఉండేది పర్వాలేదు దీని మీద కొంచెం బెటర్ దీనికంటే ఇంకా అదే బాగుంది కొంచెం బెటరే మరి ఇప్పుడు తిరుపతిలో టీడీపీ వచ్చాక అదంతా ఏరియా బీజేపీ వస్తుంది సరి బీజేపీ వస్తుంది అంటే జనసేన కలుపుకొని వస్తుందా ఆ జనసేనతో పనిలే దీన్ని బీజేపీ జనసేన చిరంజీవి మార్గం అయిపోతాడు అది అదే అంత పెద్ద ఇదేం లేదు బీజేపీ రావచ్చు నా ఉద్దేశం ఊహ అన్ని పార్టీలు చూసేసినారు ఉండేది ఇదే పర్లేదు బాగానే ఉందన్న కానీ పిల్లకాయల కానించి వస్తూ ఉన్నాడు చదువు వాళ్ళ కానించి పెద్దోళ్ళ పాలన కానించి వస్తూ ఉన్నాడు వ్యవసాయం అది ఇది జగన్ అన్న వర్షం పడినప్పుడు జీ జగన్ అన్నారు అదేవిధంగా కరోనా వచ్చింది జీ జగన్ అనాలి కదా సరే పథకాలు అందరికీ చేరుతున్నాయి పేదవాళ్ళకి పథకాలు అన్నీ అందరికీ చేరుతున్నాయి అన్న అవి మస్టానికి అతను ఇచ్చిన అన్ని పథకాలు మస్టానికి పర్ఫెక్ట్గా అందరికీ అందిస్తూ ఉన్నాడు వాటిలో మస్టానికి ఆయన మాట మీద నిలబడుతున్నాడు వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారు అన్న ఆయన వచ్చినాక ఇప్పుడు 5 గంటకంతా తలుపు తట్టేస్తున్నారు అంతకుముందు వాలంటీర్ లేనప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు ఉన్నప్పుడు ఎలా ఉంది వాలంటీర్ లేనప్పుడు ఇబ్బంది పడతావు కదన్న ఉన్నిందే ఒక పెద్దోళ్ళు నడుచుకుంటా పోయి అందించుకోవాలన్నా ఏదైనా అవసరం కావాలన్నా ఇప్పుడు టౌన్కి రావాలి వాలంటీర్లు ఉన్నందువల్ల కదా పలాందని తీసుకోరా ఆయన అంటే రిక్వెస్ట్ చేసిన వాళ్ళు వచ్చి తీసుకొని వాళ్ళు కావాల్సింది అందిస్తూ ఉండాలి కొత్తగా ఏదైనా పథకం వచ్చిన సమాచారం అందించడం ఏదైనా వాళ్ళకి అవసరం ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలి ఒక పెద్ద ఆమెకి నడవలేదు డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలి ఆమె అనాథ ఆమెకి ఎవరు చేపిస్తారో వాళ్ళు పనులు వాళ్ళు చూసుకుంటున్నారు ఇప్పుడు వాలంటీర్ ఉన్నాడు ఆయన చెప్పిన వెంటనే రియాక్ట్ అవుతా ఉన్నాడు ఎందుకంటే జగన్ వెనకాల ఉన్నాడు అనే సపోర్ట్తో అవుతున్నాడు ఇంటికి కాలసరి కూర్చొని ఆమెకు అందిస్తూ ఉన్నాడు ఎక్కువ పొలాలు ఉన్న వాళ్ళకి తొలగించి తక్కువ పేదరికం ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందిస్తూ ఉన్నాడు దాంట్లో తప్పేం లేదే అన్యాయం అయితే తీసేయాలి